బెస్ట్ ఫ్రెండ్ అనే అతన్ని గ్రేట్ ఫ్రెండ్గా మార్చుకోవటం అనేది స్నేహానికి అర్థం చెప్పేటువంటి విషయం. కానీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వైజ్ కానీ లేకపోతే మనకున్నటువంటి సాంఘికంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల కానీ ఎక్కువగా మనకి కొన్ని ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి ఎలా అంటే, తాత్కాలికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి యొక్క స్వభావాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇది ఎలా కనపడుతుంది అనుకుంటాం. సామాన్యంగా మనం ఆలోచించేటప్పుడు ఒక వ్యక్తి ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు ఇస్తున్నాడు, అతనికి ఏమీ స్వార్థం లేకుండా ఏమి లేకుండా ఇస్తున్నాడా. లైక్ వ్యాపార ప్రకటనలలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అంటే ఒక దానికి ఒకటి ఫ్రీ ఇస్తున్నాడు అంటే కొంత లాభం ఉండబట్టి మీకు అది ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే జీవితంలో స్నేహం అన్న దానికి కూడా కొన్ని విలువలని ఇవ్వటము చేయటం అనేది చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత సమాజంలో ఏమైపోయిందంటే, తాత్కాలికమైనటువంటి ఆలోచనలు ఉండటము, స్థిరత్వం లేనటువంటి భావాలు ఉండటము వల్ల వేరే వాళ్ళు మనని ఎన్కాష్ చేసుకుంటున్నారు. కారణం ఏంటి అనేది ఇది మనందరికీ తెలిసినదే. ఎందుకంటే మా ఇంటికి వస్తే నువ్వేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మనకి ఎక్కువగా తాటస్థపడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మొట్టమొదటిగా తెలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తిని మనం చేస్తున్నప్పుడు నీ యొక్క నిజాయితీని నిరూపించుకోవటము అన్నదానికన్నా కూడా, అతని యొక్క నిజాయితీని నువ్వు పరీక్షించటం అనేదానికన్నా కూడా, నీవు చేస్తున్న పని పట్ల నీకు నమ్మకం ఉందా, మొట్టమొదటిగా ఇది ఆలోచించుకోవాలి. దీని నుంచి ఒక వ్యక్తిని చదవటం అనేది చాలా తేలిగ్గా జరుగుతుంది. రెండవది, ట్రైన్లో వెళుతూ ఉంటాం, చాలామంది ఎక్కుతుంటారు, వాళ్ళ వాళ్ళ స్టేషన్లో వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ దీనికి ఉన్నంతసేపు వాళ్ళు ఎంతో అనుబంధంతో ఉన్నట్టుగా కనపడుతూ ఉంటారు. ప్రస్తుతము జీవితం అనే ప్రయాణంలో కూడా ఇటువంటివి ఎక్కువగా మనకి కనపడుతూ ఉన్నాయి. ఈ ఆలోచన నుంచి మొట్టమొదటిగా మనిషి బయటపడితే మనకి స్వార్థపరులైనటువంటి నెగటివ్ మెంటాలిటీ ఉన్నటువంటి పెళ్ళిళ్ళ నుంచి మనం చాలా తప్పించుకోవచ్చు. రెండవది, మనకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మనం దానిని తాటస్థ సంబంధం లేనటువంటివి, అంటే తామరాకు పైన నీటి బుట్ట ఎలా అయితే ఆకుకి నీటి యొక్క బొట్టుకి తేడా తెలపగలుగుతుందో, జీవితంలో కూడా కొన్ని విషయాలలో ఎక్కడికక్కడ అంత క్లియర్గా అంటే అంటే కొంచెం ఉండాల్సింది ఉంటాయి. మనకేమైపోయిందంటే, సమయం ఎక్కువ ఉంది అనుకుంటాం, మరి ఆ సమయాన్ని వాడుకునే విధానం తెలియనప్పుడే మనకు సమయం ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. జీవితంలో మనిషికి ఆరోగ్యము బయట నుంచి రాదు, నువ్వు చేస్తున్న పని నుంచి వస్తుంది. తిన్న ఆహారం అరగటం అనేది కూడా నీ యొక్క అంతర్ముఖంగా జరుగుతున్నటువంటి, దీనికి ఇన్ని మందులున్నా ఎన్ని చేసినా అది బయట నుంచి తాత్కాలికంగానే ఉంటుంది, కానీ నీ అంతర్ముఖంగా మార్పు జరిగితేనే అది మార్పు అనేది జరుగుతుంటుంది. ఇది తెలుసుకోవాలి మొట్టమొదటిగా మనిషి అన్న అతను. కానీ తక్కిన జంతువులన్నిటికీ కూడా వాటి యొక్క నిజాయితీని వీటిని మనం పరీక్షించక్కర్లేదు. కారణం ఏంటంటే, అవి ఎప్పుడూ కూడా ఏ స్కూళ్ళకి వెళ్ళి ఏవి కానీ రేపటి గురించి ఆలోచించవు. ఏ రోజుది ఆ రోజు ఆలోచించటం వల్ల వాటి జీవితంలో ఎక్కువగా పెనుతుపాన్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఎలా బతకాలనేది కూడా నేర్చుకొని చేపదుకుతున్నాయి. కానీ మనిషికి స్వార్థం అనేది పెరిగిపోవటం వల్ల ప్రతి ఒక్క విషయంలో తన యొక్క ఆలోచనని నెగిటివ్లో పెడుతున్నాడే కానీ పాజిటివ్లో పెట్టట్లేదు. అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించినప్పుడు దైవంగా కనపడ్డ అమ్మ ఆమెకి 80 ఏళ్ళు వచ్చాడు కల్లా, అదే అమ్మ ఎలా కనపడుతుంది అంటే, ఇక్కడ ఎవరిలో స్వార్థం ఉన్నది అనేది తెలుసుకోగలిగితే, మార్పు నేర్పు నీ అందు ఉండగలిగితే, పాలల్లో నీళ్లు కలిపినప్పుడు హంస ఒక్కటే వేర్పరచగలదు. అలాగే నీ యొక్క తెలివితేటలు ప్రపంచంలో ఉన్నవారిని మోసం కాకుండా నీ వల్ల నలుగురికి ఉపయోగపడేటటువంటి ఆలోచనలు ఉంటే మీరు నెగటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం అవ్వటానికి, పాజిటివ్ ఎనర్జీతో మీరు సక్సెస్ అవ్వటానికి మార్గం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజునాడు చీకటిగా ఉండాలని ప్రయత్నం చేస్తే సాధ్యమా? సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కిరణాలను భూమికి తాకకుండా ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గరన్నా ఉన్నాయా? ఇవి లేవు. అందువల్ల
మనం చేస్తున్న ప్రతి పనిలో ఆలోచన తీరును బట్టి చేస్తున్న పరిస్థితులను బట్టి పరుగు ఎత్తుకుంటూ వెళ్ళి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం ఎలా మేలు అని తెలుసుకున్నది ఎప్పుడో తెలుసు. ఇది పాత చింతకాయ పచ్చడి అంటున్నాం. ప్రస్తుతం బిర్యానీ తినటం అలవాటైపోయి 24 గంటల్లో ఆ బిర్యానీ ఎలా పాడవుతుంది, సంవత్సరం అయిపోయినా ఈ చింతకాయ ఎలా పాడవకుండా ఉంటుంది అనేది మంచి స్నేహితానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ బాపు రమణ గారు, వీళ్ళని తీసుకోవాలి. మార్పు రావాలంటే నమస్కారం అనే సంస్కారం ఉండాలి. సంస్కారం ఉన్న చోట మీకు పెద్ద పెద్ద పెనుతుపాల నుంచి తప్పించుకునే మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆకుకి చెట్టుకున్న పండుకి సంబంధం ఉందా అన్నప్పుడు, ఉందా లేదా అనేది మనకు తెలియదా? అలాగే సంఘజీవులం కాబట్టి మనం సొసైటీలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ పనికొస్తున్నారు, ఆ పనికొచ్చిన దీనిలో మనం వేరే వాళ్ళకి పనికొస్తున్నామా లేదా అని మొట్టమొదటిగా ఆలోచించుకుంటే కొన్ని పెన్నుతుపాల నుంచి నువ్వు తప్పించుకోవడానికి శక్తి ఉంది. అంతేగాని నా ఇంటికి వస్తే నువ్వేమిస్తావు, నీ ఇంటికి వస్తే నాకేమైనా పెడుతున్నటువంటి మెంటాలిటీ వల్ల ఇటువంటి పెను ప్రమాదమైనటువంటి వ్యక్తులు తాత్కాలికంగా మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని వాడుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఏ రోజైనా సరే ఏకలవ్యుళ్లాగా నైపుణ్యత పెంచుకోండి, అర్జునుడిలాగా చూడగలిగే శక్తిని పెంచుకోండి, జీజస్లాగా క్షమాగుణాన్ని పెంచుకోండి, తర్వాత దానగుణాన్ని కూడా రంజాన్ మట్టికి కాకుండా ప్రతిరోజు చేయగలిగితే సంఘంలో అన్ని రకాల వాళ్లతో మనం హాయిగా బతకచ్చు. నేర్పు నేనందు ఉండాలి. పాల పొంగు లాంటి ఆలోచనలను నియంత్రించుకుంటే శక్తి సామర్థ్యాలు నీ అందు ఉంటే అందులో నిమ్మకాయ పడితే పాలు లేత ఇరిగిపోతాయో, నీ ఆలోచనలో నెగిటివ్ రాకుండా ఇతరులను చూసుకోగలిగితే మార్పు అనేది వస్తుంది. గాంధీజీ మొదటి అడుగు వేసినప్పుడు ఎవరూ లేరు, రెండో అడుగుకి వేలాది మంది రావటం వలన ఉప్పు సత్యాగ్రహం అనే జరిగింది. మదర్ తెరీసా దగ్గర డబ్బులేమీ లేదు, కానీ ప్రపంచం మొత్తం మదర్గా మారిపోయింది. ఆలోచన అనేది మన దగ్గర క్రియేట్ అవుతే మోసం అనేది దూరం జరిగిపోతుంది, మంచి అనేది దగ్గర జరుగుతుంది. సముద్రంలోని అలలు ఒడ్డు దాకానే, కళ్ళు తెరిస్తేనే కలలన్నీ మాయమవుతాయి. అలాగే నీలో నిజాయితీని బట్టే ప్రతి ప్రపంచం కనపడుతుంది. ఆలోచించుకుంటావు కదా, దీన్ని బట్టి మనిషి యొక్క తరాజుని వేయటం మాని నువ్వు సొసైటీకి ఎంత ఉపయోగపడుతున్నావు అనేది తెలుసుకోగలిగితే చక్కగా మనిషి ఇతరుల గురించి తెలుసుకోవటం సాధ్యమవుతుంది.